ప్రభుత్వం ఇప్పుడు తుళ్ళూరు వైపు పెట్టారు కదా, అటు భూములు అయి పెరిగిన రేట్లు, అటు కొద్దిగా అభివృద్ధి జరిగింది. తొలగున్న రేటు కానీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అలా పెట్టడం వల్ల, అలాగే మిగతా సైట్లు కూడా పెట్టడం వల్ల రేట్లు పెరుగుతాయి, కొద్దిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. అయితే తెలియదు కానీ నాకు కలిసిన తప్ప ఇద్దనని నాకు అనుకుంటుంది. ఫోన్ పరిపాలన ఇప్పుడు సచివాలయం నుంచి అంటున్నారు కదా వాళ్ళు, రమ్మలు అయింది కానీ ఏంటంటే ఆ ఏరియాలన్నా కొద్దిగా డెవలప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. సో ఏరికి అన్యాయం చేయమంటున్నారు కదా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొరపాటు జరిగింది, రైతులకి తక్కువ వచ్చిన అమౌంట్ లేదంటే సరిగ్గా వాళ్ళకి ఇవ్వలేకపోయారు అని అన్నారు. వీళ్ళు ప్రభుత్వం ఇస్తామంటున్నారు కదా. పోలీసు వాళ్ళ గురించి వ్యాఖ్య అది చాలా అమానుష్యమైన వ్యాఖ్య చేశారు. అది కరెక్ట్ కాదు. ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు అయినా సరే మేము పోలీసు వాళ్ళని అంతు చూస్తాం మేము, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా అరాజకాలు చేశాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరినేం చేయట్లేదు, వాళ్ళు తప్పు చేస్తే దాన్ని కేసులు పెడుతున్నారు అంతేగాని వేరేగా ఏం చేయట్లేదు. అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. కానీ దాన్ని ఆయన ఏదో పెద్ద ఇదిగా నేనేదో కరెక్ట్ చేశాను, తక్కిన వాళ్ళు తప్పు చేశారనేది చాలా తప్పు. ఇప్పుడు అప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరు చింతనేని ప్రభాకరు ఆ తహసీల్దార్ని ఈడిచి ఈడిచి కొట్టాడు, దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? ఏమైనా యాక్షన్, ఒక్క యాక్షన్ కూడా తీసుకోవాలా? ఇవ్వడమే తీసుకోవాలా? ఏంటి ఆయన చేసింది? అధికారుల మీద ఇది చేసేది ఏదైనా ఉంటే తప్పుంటే చెప్పాలి, అంతేగాని కొడతాం అధికారులని ఒక సీనియర్ అధికారిని అట్లా చేయటం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగిని అలాంటి వాటిని ప్రోత్సహించాడు ఆయన ప్రభుత్వంలో. ఎంతో ఎన్నో అత్యాహార రాజకీయాలు ఏంటి ఎన్నో చేశారు, అవి అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడేదో నేనే మంచి పరిపాలన చేశాను, ఇప్పుడు అంతా మా పార్టీ వాళ్ళందరి కేసులు పెట్టి అక్రమ కేసులు పనాయించి వాళ్ళని వేధిస్తున్నారు అది ఇదని చెప్తున్నాడు. అసలు ఆయన ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగినాయి అసలు చెప్పాలని. మందలించాలి కానీ ఎవరన్నా కూడా మందలించాలి, ఎన్నో జరిగినాయి కానీ ఎక్కడ కూడా ఒకరిని సస్పెండ్ చేయటం కానీ మందలించడం కానీ ఎక్కడ జరగల. ప్రాంతాల అభివృద్ధి చెంది కాకపోతే మీరు అన్నట్టుగా ఎట్లా పరిపాలన చేస్తారు ఏంటిది అని అంటారు. ఇప్పుడు ఒకనాడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కలిసి ఉన్నప్పుడు ఎట్లా చేశారు? హైదరాబాద్లో కూర్చొని చేశారా అన్ని జిల్లాలను? అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కొన్ని సమయాల్లో వెళ్తారు. మెయిన్ క్యాంప్ ఈ మెయిన్ అమరావతి రాజధాని ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి అసెంబ్లీ కొంచెం నిర్వహించి అక్కడ అక్కడ సమస్యలు పరిష్కారం చేయటం కొంచెం ఈజీగా ఉంటుంది అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి. ఆ మారుమూల ఉన్న వాళ్ళ సమస్యలు ఎవరికి తెలియదు కదా. ఇంతకాలం ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి ఎంతోమంది చనిపోతున్నారు, ఎన్నో ఇదవుతుంది, కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాడు పట్టించుకున్నాడా? చంద్రబాబు కనపడలేదు. ఆయన ఆయన ప్రభుత్వం ఆయన పట్టించుకున్నాడు అసలు వాటి గురించి ఆయన చెప్పాడా? ఏదో నేను అక్కడే చేశాను అంటాడు. అలాంటి సమస్య రాకోకుండా మూడు ప్రాంతాల్లో ఇదైంది అనుకో, ఎవడం మళ్ళీ క్వశ్చన్ చేయడం ఇంకో రకంగా చెప్పాలండి. ఫ్యాక్టరీలు రావచ్చు, తర్వాత ప్రజలకు ఉపాధి కలగవచ్చు, అట్లా బాగుంది. మరి వాళ్ళు ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. విశాఖపట్నం కూర్చొని ఎట్లా రాజధాని ఎట్లా పరిపాలన చేస్తానప్పుడు ఆయన హైదరాబాద్లో కూర్చొని ఎట్లా పరిపాలన చేశాడు? విశాఖపట్నం, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ఎట్లా పరిపాలన చేశాడు ఆయన? అట్లాగే వాళ్ళకు ప్లానింగ్ ఉంటుంది కానీ అది కరెక్ట్గా ఇప్పుడు నేను ఏదో చూసాయిగా చెప్పా అన్నారు అంతేగాని అది డిక్లేర్ అవ్వలేదు, చేయలేదు దాన్ని. దాని గురించి పెద్ద రాజకీయం చేయటం ఏంటి? రాజధాని మా భూములు ఇచ్చారంటే వాళ్ళు ఊరిని ఇచ్చారా? ఏమండి ఇప్పుడు అంతా వాళ్ళ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది అసలు అక్కడ ఉన్నది భూములు ఇచ్చిన వాళ్ళు. తర్వాత ఇంకా ఈ రాజధాని సంబంధంగా వాళ్ళు ముందుగానే భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ చేయడానికి వాళ్ళు చేసుకున్నారు ప్లాన్ అంతా. అంతేగాని జగన్ ఏదో విశాఖపట్నంలో కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు జగన్? ఎన్ని ఉట్టి మాటలు తప్ప మంచి మాటలే సరైన పద్ధతి కాదు అది. చంద్రబాబు నాయుడు నాకు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది, తర్వాత 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అది అంటాడు కానీ
ఏదో పిల్లనాయలు మాట్లాడారు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.